నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్నుకోరి. ఈరోజు కథ నా ఊపిరి నువ్వి పార్ట్4. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, గౌతమ్ ఫోటోను చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న సాహితిని చూసి ఆది కళ్ళల్లో నీళ్లు చేరాయి. వెంటనే అడుగు వెనక్కి వేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆది, ఏం చేస్తున్నావురా అని ఆది రూమ్కి వచ్చిన మిత్రకి. ఆది బెడ్ మీద కూర్చుని రెండు చేతులు తల మీద పెట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకోవడం కనిపించింది. రే ఆది, ఏమైందిరా, ఎందుకేడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు ఆది మిత్రను హత్తుకుని. రే, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, నా కోసం కాకుండా వేరేవాడి కోసం ఏడుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుందిరా, ఎవరో నా గుండెను చేత్తో చిరిమేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ఆదిని చూసి మిత్ర కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆది, ప్లీజ్ రా, నువ్వెప్పుడు ఇలా ఏడవడం నేను చూడలేదురా, సాహితిని తీసుకొచ్చి తప్పు చేశానారా, ప్రేమించిన వాడిని చేసుకుని కనీసం తనైనా సంతోషంగా ఉండేదేమో. మిత్ర ఆది భుజాలు పట్టుకొని, పిచ్చోడా, అలా ఆలోచించకు, నీకన్నా ఎక్కువగా తనని ఎవరూ ప్రేమించలేరా, తను వేరేవాణ్ణి చేసుకుంటే నువ్వు బ్రతకగలవ చెప్పు. ఆది మౌనంగా ఉండిపోయాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సింది ఆలోచించు. ఇక్కడ నీ పరిస్థితి ఇలా ఉంటే ఒక్కసారి సాహిత గురించి ఆలోచించు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నా అనే సంతోషంలో ఉన్న తనను ముక్కు మొహం తెలియని వాడు పెళ్లి చేసుకుని తీసుకొస్తే తన మనసు ఎంత వేదన అనుభవించాలి, కనీసం తన బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే తన బాధను ఎవరు పోగొడతారు, నీ ప్రేమను తనకు అర్థమయ్యేలా చెయ్యి. తనకు కొంచెం టైం పడుతుంది కానీ తప్పకుండా తన గతాన్ని మరిచి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. నీ ప్రేమ నాకు తెలీదా, నీలాంటి బంగారాన్ని ఎవరు వదులుకోలేరా అని కళ్ళనీళ్ళు తుడుస్తాడు మిత్ర. ఆది చిన్నగా నవ్వుతాడు. ఆది, మా ఆది అంటే అని సంతోషంగా హత్తుకుంటాడు మిత్ర. ఇదంతా అప్పుడే గది దగ్గరికి వచ్చి విన్న ఇందు కళ్ళనీళ్ళు తుడుచుకుని, దేవుడా, వీళ్ళిద్దరి మనసులను తొందరగా దగ్గర చేయి స్వామి అని మనసులో మొక్కుకొని కిందకు వెళ్తుంది. సరేరా, నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు వస్తున్నావు కదా అడిగాడు మిత్ర. లేదురా, మనసేం బాగాలేదు, ఆఫీస్కి వచ్చినా నా మనసంతా సాహితి దగ్గరే ఉంటుంది, నువ్వు వెళ్ళు, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కాల్ చేయి. సరేరా, బాయ్. మిత్ర వెళ్ళిపోయాడు. ఆదిత్య ఫేస్ వాష్ చేసుకుని సాహితీ గదికొచ్చాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఫోన్ పట్టుకుని ముడుచుకొని అలాగే పడుకుంది. కళ్ళు ఊబిపోయి మొహమంతా ఎర్రగా అయింది. చేతుల్లోంచి ఫోన్ తీసి పక్కన టేబుల్ మీద పెట్టి తన పక్కన కూర్చున్నాడు. కొద్దిసేపు అలాగే ప్రశాంతంగా చూస్తూ ఉండిపోయాడు. మెల్లిగా లేచి ఆమె తలనిమృతు, సారీ సాహి, యు డిజర్వ్ హ్యాపీనెస్, నిన్ను మళ్ళీ ఎప్పుడు సాహితిలా చూడాలి అని మనసులో అనుకుని బెడ్షీట్ కప్పి కిందకొచ్చాడు. ఆనంద్, ఇందు, బామ్మ కబులు చెప్పుకుంటూ ఉన్నారు. ఆది, రేపు మన మేనేజర్ 25th యానివర్సరీ, రమ్మని మరీ మరీ పిలిచారు, నా కుదరదు, కోడల్ని తీసుకుని నువ్వు వెళ్ళిరా అన్నాడు ఆనంద్. డాడ్, సాహితి ఇప్పుడు ఎక్కడికి వచ్చేలా లేదు డాడ్, తను ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఏం కాదులేరా, ఇంట్లోనే ఉంటే తను బాధపడుతూనే ఉంటుంది, ఎలాగోలా కన్విన్స్ చేసి తీసుకెళ్ళు, సరేనా, ఓకే డాడ్ అన్నాడు సాలోచనగా. సాయంత్రం మేల్కొన్న సాహితి సోఫాలో కూర్చొని ఉన్న ఆదిని చూసి, మీరెప్పుడు వచ్చారు అడిగింది మెల్లిగా. ఇప్పుడే వచ్చాలి, వెళ్ళి ఫ్రెష్ అయ్యా, టీ తీసుకొస్తా. సాహితి సరే అని చిన్నగా తల ఊపి వాష్రూమ్కి వెళ్ళింది. ఆది రెండు టీ తీసుకొచ్చి తనకి కప్పందించాడు. ఇద్దరూ మౌనంగానే టీ తాగారు. నేను నా ఫ్రెండ్ కావ్యను కలవాలి, దగ్గరలోనే ఉంటుంది తను అడిగింది సాహితి ఆదిత్యని చూస్తూ. సరే, కాల్ చేసి రమ్మను, ఇక్కడ కేఫ్లో కలవచ్చు, నేను డ్రాప్ చేస్తాను, రెడీ అయ్యి ఉండు అన్నాడు కప్ తీసుకొని. సరే అని లోపలికి వెళ్ళింది. ఇద్దరూ కలిసి కారులో వెళ్ళారు. కేఫ్ దగ్గర సాహితిని డ్రాప్ చేసి, మాట్లాడడం అయిపోయాక కాల్ మీ, వస్తాను అని ఏదో గుర్తొచ్చి, అవును నా నెంబర్ లేదు కదా, ఎలా చేస్తావు అని సాహితి చేతిలో మొబైల్ తీసుకుని తన నెంబర్ డయల్ చేసి ఇచ్చాడు. బాయ్ అని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి వచ్చి, ఒకవేళ పారిపోలని చూసావో గుర్తుంది కదా మీ నాన్నని అని అనబోయేలోపే, గుర్తుంది, నేనేం పారిపోను అంది కోపంగా. ఆది చిన్నగా నవ్వుకుంటూ బాయ్ చెప్పి కారులో వెళ్ళిపోయాడు. కేఫ్ లోపలికి వెళ్ళేసరికి కావ్య ఎదురు చూస్తూ ఉంది. సాహితిని చూడగానే వచ్చి హత్తుకుంది. ఏంటి కొత్త పెళ్లి కూతురా, ఎలా ఉన్నావు, పెళ్ళికి రాలేకపోయాను కదా, నేనే ఇంటికొచ్చి కలుద్దామనుకున్నా, ఇంతలో నువ్వే కాల్ చేశావు, గౌతమ్ లోపలికి రాకుండా వెళ్ళిపోయాడా అని చకచక మాట్లాడుతున్న కావ్యను చూసి ఏడుపు తన్నుకొచ్చింది సాహితికి. కావ్యను గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. సాహితి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఊరుకోవే అంది కావ్య కంగారుగా. రాయిలో కూర్చో అని కుర్చీలో కూర్చోబెట్టి వాటర్ తాగించింది. వాటర్ తాగాక, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు,
గౌతమ్తో గొడవ జరిగిందా? అడిగింది సాహితి వైపు అయోమయంగా చూస్తూ. నా పెళ్ళి గౌతమ్తో కాలేదే. వాట్? అని గట్టిగా అరిచింది కావ్య. గౌతమ్తో జరగకపోతే మరి ఎవరితో జరిగిందే? సాహితి తలదించుకుని ఏడుస్తూ ఉంది. కావ్య దగ్గరికి వెళ్ళి మీద చేతులు వేసి, ప్లీజ్ సాహితి, కామ్ డౌన్, అందరూ మనల్ని చూస్తున్నారు అంది. సాహితి కళ్ళనీళ్ళు తుడుచుకుని జరిగిందంతా చెప్పింది. సాహితి చెప్పింది విని షాక్ అయింది కావ్య. ఎవరి అతను అలా తాలికట్టాడు? మా అత్త కొడుకు. ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది. ఓ మై గాడ్, అంత షాకింగ్గా ఉందే. ఇప్పుడు ఎలా మరి, వాళ్ళు బాగానే చూసుకుంటున్నారా? హా, నేను వాళ్ళకి తెలుసు. నాకే వాళ్ళు తెలీదు. మరి గౌతమ్ పరిస్థితి ఏంటే? పాపం, అతనికి నువ్వంటే ప్రాణం కదా. అదేనే, తలుచుకుంటుంటే పిచ్చెక్కిపోతుంది. ఒక్క క్షణంలో నా లైఫే మారిపోయింది. మరేం చేద్దామనుకుంటున్నావు? ఏం చేస్తాను, ఇలా జరగాలని రాసిపెట్టింది, అందుకే జరుగుతుంది. నువ్వేం బాధపడకే. ఇంతకీ మీ ఆయన పేరేంటి, ఏం చేస్తారు? ఆదిత్య. ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎండి అంట. ఏంటి, ఆదిత్యనా? అంది కావ్య షాకింగ్గా. ఏంటే అంతలా షాక్ అయ్యావు? షాక్ కాకపోతే ఏంటే బాబు, ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు, ఒక పార్టీలో చూసా. ఆ అందం, యాటిట్యూడ్ ఏమన్నా ఉంటాడా? నిజంగా నువ్వు లక్కీ ఫెలోనే, అంది కావ్య. సాహితి పరిస్థితి మొత్తం మర్చిపోయి సాహితి కోపంగా చూసేసరికి, సారీనే అంది. అందం ఉంటే సరిపోయిందా? ఒక అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చిన వేస్ట్ ఫెలోవాడు. కావ్య సాహితి చేతులు పట్టుకుని, జరిగిందెవరూ మార్చలేరు సాహితి. ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నీకు అర్థమైంది కదా, నీ మీద ప్రేమతోనే కదా. నువ్వు కూడా అన్ని మర్చిపోయి మూవ్ అనేది బెటర్. నాకు తెలిసినంతవరకు ఆదిత్యకు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఉంది. అయినా ఎవరిని పట్టించుకోకుండా చిన్నప్పటి నుండి నిన్నే ప్రేమించాడు అంటే అతనిది జెన్యున్ లవేమోనే. నిన్ను వదులుకోలేక అలా పెళ్లి చేసుకున్నాడేమో. కూల్గా ఆలోచించు, నేనేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? అదేం లేదు. టైం తీసుకో, బట్ ఈ బంధాన్ని నువ్వు ఒప్పుకోక తప్పదు. సరేలే, ఆఫీస్కి ఎప్పటి నుండి వస్తావు? ఏమోనే, నాకు కొన్ని రోజులు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి అని ఉంది. సరేలే, టేక్ యువర్ ఓన్ టైం. ఒక స్మాల్ రిక్వెస్ట్, కోపం తెచ్చుకోను అంటే అడుగుతా. ఏంటి? ఆదిత్యతో ఒక సెల్ఫీ కావాలి, ప్లీజ్. నువ్వే అడగలుగుతానని. సాహితి కోపంగా, ఏం మాట్లాడుతున్నావే, వాడితో సెల్ఫీనా? నేను అడగను, నీకు కావాలంటే నువ్వే అడుక్కో అంది. సరేలే, నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాడుగా, అప్పుడు తీసుకుంటాలి అంది నవ్వుతూ. అంతలోనే ఆదిత్య లోపలికి వచ్చి సాహితి కోసం చూస్తున్నాడు. సార్, ఇక్కడున్నాం అని కావ్య కుర్చీలోంచి లేచి చెయ్యి ఊపింది ఎగ్జైట్ అవుతూ. ఆదిత్య దగ్గరకు వచ్చి హాయ్ అని పలకరించాడు. హాయ్ సాహితి, ఇది మీది సూపర్ జోడి అండి. అనగానే సాహితి చురుగ్గా చూసింది కావ్య వైపు. కావ్య చిన్నగా నవ్వి, ఆదిత్య గారు మీతో ఒక సెల్ఫీ అనగానే ఆది ఒకసారి సాహితిని చూసి, యా ఓకే అని సెల్ఫీ దిగారు. థ్యాంక్ యూ సో మచ్ అంది కావ్య హ్యాపీగా నవ్వుతూ. ఆది చిన్నగా నవ్వి, సాహితి కమ్, కార్ దగ్గర వెయిట్ చేస్తాను అని బయటకు వెళ్ళాడు. కావ్య సాహితిని హగ్ చేసుకుని, అన్నీ మర్చిపోయి నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించు, సరేనా అంది నవ్వుతూ. సాహితి చిన్నగా నవ్వి, నీతో మాట్లాడాక కొంచెం రిలీఫ్గా ఉంది, అందుకే రమ్మన్నాను. సరే వెళ్తాను, బాయ్ బాయ్ అని కావ్య వెళ్ళిపోయింది. ఆది సాహితి కారులో ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఆదిత్య ఒక దగ్గర కారాపి, ఒకసారి దిగు అన్నాడు. ఎందుకు అంది కోపంగా. అబ్బా, ఎందుకెప్పుడు అంత సీరియస్గా ఉంటావు, చెప్తే గానీ దిగవా ప్లీజ్ ఒకసారి, ప్రేమగా అడిగాడు సాహితి కళ్ళలోకి చూస్తూ. సాహితి మౌనంగా కార్ దిగింది. ఆదిత్య రెండు ఐస్ క్రీమ్లతో వచ్చాడు. ఈ చల్లని సాయంత్రం ఐస్ క్రీమ్ తింటే హాయిగా ఉంటుంది, తీసుకో అని నవ్వుతూ అందించాడు. నాకు ఐస్ క్రీమ్ ఇష్టం ఉండదు అంది కోపంగా తల పక్కకు తిప్పి. నీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని నాకు తెలుసు, నీ ప్రతి ఇష్టం నాకు తెలుసు అనగానే సాహితి తల తిప్పి ఆదిత్యని చూసింది. ఆది చిన్నగా నవ్వి, నేను చెప్పింది నువ్వు చేయకపోతే నేనేం చేస్తానో మర్చిపోయావా అన్నాడు చిలిపిగా చూస్తూ. పిచ్చి పిచ్చి విషయాలు వేయకు, నువ్వంటే నాకు చాలా పిచ్చి, ఎప్పుడెప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలా అని చూస్తున్నాను. ఇది తీసుకోకపోతే నువ్వే నాకు ఛాన్స్ ఇచ్చినట్టు, బాగా ఆలోచించు మరి అన్నాడు చిలిపిగా. సాహితి చిరున చూసి, తీసుకునేదాకా వీడు వదిలేలా లేడు, ఎందుకు వీడితో గొడవ అని మనసులో అనుకుని ఐస్ క్రీమ్ తీసుకుని తింటుంది. ఆదిత్య నవ్వుతూ సాహితిని చూస్తూ తింటూ ఉంటాడు. అయిపోయాక ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. సాహితి ఇంట్లోకి వచ్చి గబగబా మెట్లు ఎక్కుతుంటే కాలు స్లిప్ అయ్యి పడబోతుంటే ఆదిత్య పట్టుకుంటాడు. ఒక చేత్తో సాహితి నడుమును పట్టుకొని ఇంకో చేత్తో తన చేయి పట్టుకొని బ్యాలెన్స్ చేస్తాడు. ఆది చేతిలో వీలులా వంగిపోయింది సాహితి. కొన్ని క్షణాలు ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ముందుగా తేరుకున్న సాహితి,
ఆదిత్యను నెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆది ఏదో లోకంలోనికి వెళ్ళి వచ్చినట్టు బ్లష్ అవుతూ తన చెయ్యి చూసుకుని, ఈ చెయ్యి ఎంత అదృష్టం చేసుకుంది నా బంగారం నడుముని తాకి అని తన చెయ్యిని తనే ముద్దు పెట్టుకుని నవ్వుతూ రూమ్కు వెళ్ళాడు. లోపలికొచ్చి ఫ్రెష్ అప్ అయి ఆలోచిస్తూ ఉండిపోతుంది సాహితి. కొంతసేపటికి ఆదిత్య భోజనం తీసుకొని వస్తాడు. తినాలి అనిపించకపోయినా తినకపోతే ఏం చేస్తాడో అని ఏం మాట్లాడకుండా తినేసింది. సరే భయపడకుండా పడుకో అని ఆదిత్య వెళ్ళిపోతుంటే, ఆదిత్య అని పిలిచింది సాహితి. సాహితి నోట తన పేరు మొదటిసారి వినిపించడంతో ఆది మొహం వెలిగిపోతుంది. ఏంటి అన్నట్టుగా చూశాడు. అది నాకు ఒంటరిగా పడుకోవాలంటే భయం. చెప్పాను కదా ఇంట్లో కూడా ఎప్పుడూ ఒంటరిగా పడుకోలేదు. ఏవేవో కలలు కూడా వస్తున్నాయి. ఇంత పెద్ద రూమ్లో ఒంటరిగా అంటే భయం వేస్తుంది. ఆది చిన్నగా నవ్వుతూ, సరే నేను ఇక్కడే పడుకుంటాలి, 10 మినిట్స్లో వస్తా అన్నాడు. సాహితి సరే అని తల ఊపింది. హలో చెప్పరా. హలో గౌతమ్, రేపు ఆదిత్య కంపెనీ మేనేజర్ 25th యానివర్సరీరా. నాకు తెలిసి ఆదిత్యతో పాటు సాహితి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నిజమా? సాహితిని కలిసి ఒకసారి మాట్లాడాలిరా, మనసంతా గందరగోళంగా ఉంది, నేను తప్పకుండా వస్తారా అని ఫోన్ కట్ చేశాడు గౌతమ్. తన ఫోన్లో ఉన్న సాహితి ఫోటో చేతితో తడుముతూ, ప్లీజ్ సాహితి, నేను వదిలి ఉండలేకపోతున్నానే, కమ్ బ్యాక్ టు మీ అని సాహితి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆది రూమ్కి వచ్చేసరికి సాహితి బెడ్ మీద పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉంది. సాహితి, రేపు మా మేనేజర్ యానివర్సరీ ఫంక్షన్ ఉంది, డాడ్ మన ఇద్దరిని వెళ్ళమన్నారు. నీకు ఇష్టం ఉండదు అని చెప్పా, బట్ తప్పకుండా వెళ్ళమని చెప్పారు అన్నాడు సాహితి సమాధానం కోసం చూస్తూ. అంతా మీ ఇష్టమేనా, నీతో పాటు పాటలే తిరగడానికి నేను రెడీగా లేను అంది పక్కకు తిరిగి పడుకుంటూ. ఆది సాహితి ముందుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది, డాడ్ అంతగా చెప్పాక వెళ్ళక తప్పదు, అర్థం చేసుకో ప్లీజ్ అని బ్రతిమలాడాడు. నాకు ఇష్టం లేకపోయినా నీకోసం మీ ఇంటికి తీసుకువెళ్తానన్నాను కదా, ఈ ఒక్కసారి ప్లీజ్ అంతలా అడిగేసరికి కోపంగా సరే అని దుప్పటి కప్పుకొని పడుకుంది. ఆదిత్య థ్యాంక్స్ అని లేచి దుప్పటి దిండు తీసుకుని సోఫాలో పడుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా నిద్రలో ఇటు పక్కకు తిరిగిన ఆదిత్య స్లిప్ అయ్యి కింద పడి అమ్మ అని గట్టిగా అరిచాడు. ఆరుపుకి ఉలికిపడి లేచిన సాహితి కింద పడి నడుముని పట్టుకొని బాధపడుతున్న ఆది దగ్గరికి కంగారుగా వచ్చింది. ఏమైంది ఇలా పడిపోయారు అని పైకి లేపబోయింది. అమ్మా నొప్పి అని బాధతో అన్నాడు ఆది. సాహితి మెల్లిగా లేపి బెడ్ మీద పడుకోబెట్టి అయోమయంగా చూస్తుంది. ఏం చేయాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ ఉంది. అంతలోనే ఆది అరుపు విని హాల్లో ఉన్న ఇందూ బామ్మ కంగారుగా వచ్చారు. ఆది ఏమైంది నాన్నా? సోఫాలో పడుకున్నందుకే ఇదంతా, నన్నేమైనా అంటారేమో అని ఆందోళనగా ఉంది సాహితీకి. ఏం లేదుమా, వాష్రూమ్కి వెళ్ళొచ్చి చూసుకోకుండా బెడ్ తగిలి పడిపోయా, నడుము పట్టేసింది. అయ్యో అలా చూస్తావేంటి మనవరాలా, అందులో బాగుంటుంది, తీసి నడుముకి రాయి తగ్గిపోతుంది అంది బామ్మ. నేను రాయాలా అని ఒక్క క్షణం షాక్ అవుతుంది సాహితి. ఇందా తీసుకో అని బామ్ చేతికి ఇచ్చి మంచిగా మర్దన చేయి, సరేనా, 15 మనమెందుకు ఇక్కడ అని ఇద్దరూ వెళ్ళిపోతారు. సాహితి అయోమయంగా చూస్తుంది ఆదిని. ఇటివు నేను రాసుకుంటా అని చేయి చాపాడు ఆది. మీకు రాసుకోవడానికి రాదు, పర్లేదు నేను రాస్తాను అని పక్కకి కూర్చుంది. సిగ్గుపడుతూ మెల్లిగా షర్ట్ పైకి లేపి బామ్తో మసాజ్ చేస్తుంది. సాహితి శృతి మెత్తని చేతులు తగిలేసరికి సగం నొప్పి మాయమైంది ఆదికి. నవ్వుతూ తననే చూస్తున్నాడు. ఆ చూపులను గమనిస్తూనే ఉంది సాహితి. ఆది చూపులు తగిలిన ప్రతిసారి తన గుండె వేగం పెరిగిపోతుంది. ఎందుకో సాహితీకి అర్థం కావట్లేదు. ఇబ్బందిగా కొంతసేపు మసాజ్ చేసి రెస్ట్ తీసుకోండి అని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. స్నానం చేసి స్కర్ట్ జాకెట్ వేసుకుని చీర చుట్టుకుని వచ్చింది. ఇప్పుడు చీర ఎలా కట్టుకోవాలి, ఆయన పడుకునే ఉన్నాడు కదా, ఏం కాదులే అనుకుని ఏదో అనుమానం వచ్చి ఆది మొహం మీద చేతులు ఆడిస్తుంది. పడుకున్నాడు అని నిర్ధారించుకున్నాక అటు తిరిగి చీర కట్టుకుంటూ ఉంది. సాహితి అట తిరగ్గానే నిద్ర నటిస్తున్న ఆది కళ్ళు తెరిచి నవ్వుతూ సాహితిని చూస్తాడు. పసిమి మేని ఛాయతో అక్కడక్కడ నీటి బిందువులతో తన నడుం క్లియర్గా కనిపిస్తుంది. అబ్బా ఏమున్నావి, మన్మధుడికైనా మతి పోగొట్టేలా, కానీ ఏం లాభం, దేవుడా ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు, అందమైన పిల్లాన్ని పక్కకు పెట్టుకొని ముట్టుకోవడానికి కూడా లేదు ఛా అని మనసులో తిట్టుకున్నాడు. సాహితి వెనక్కి తిరిగి చూసేసరికి మళ్ళీ కళ్ళు మూశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది, మేనేజర్ యానివర్సరీ ఫంక్షన్లో ఆది సాహితీలకు గౌతమ్ ఎదురుపడనున్నాడా, వాళ్ళ మధ్య ఏం జరగబోతుంది, ఆదిత్య ప్రేమను సాహితీ అర్థం చేసుకుంటుందా, ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవుతారా
అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్ లేదు. క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.